கொம்பு போல் சீதை பொருட்டு கொம்பு போல் சீதை பொருட்டு இலங்கை நகர் அம்பெரி உயர்த்தவர் தாளினை மேலணி வம்ப விஷ்டணம் துழாய் மலர்க்கே இவள் நம்புமால் நான் இதற்கு என் செய்கேன் நங்கை ஆழ்வார் திருவடிகளே சரணம். ஸ்ரீ வேங்கடாத்ரி ஸ்ருங்காக்ர மங்களாபரணங்க்ரயே மங்களானாம் நிவாசாய ஸ்ரீநிவாசாய மங்களம். பாகவதோத்தமலரா, முந்துகா பாசுரான்னி అనుసంధానం చేద్దాం. కొంబు పోల్ సీతై పొరుట్టు ఇలంగై నగర్ అంబెరి ఎయ్తవర్ తాళిన మేలణి వంబవి తంతుళాయ్ మలర్కే ఇవల్ నంబుమాల్ నానిదర్కు ఎన్ సెయ్గేన్ నంగమీర్. భాగవతోత్తములారా, ఈ పాశురంలో ఎట్టాం పాటిల్ 8వ పాశురములో శ్రీ జనకరాజన్ తిరుమగల్ పోక్కిన చక్రవర్తి తిరుమగన్ తిరువడిగల్ తిరుతుళాయ్ ఆశైపడానిన్నాళ్ ఎన్గిరాళ్. జనక మహారాజు యొక్క తిరుమగల్ కుమార్తె అయినటువంటి సీతమ్మ తల్లి, ఆ సీతమ్మ తల్లిని భార్యగా పొందినటువంటి శ్రీమన్నారాయణుడైన శ్రీరామచంద్ర భగవానుని యొక్క పాదాలలో ఉన్న తిరుత్తుళాయ్ కావాలని మా అమ్మాయి ఆశపడుతోంది అని శ్రీరామావతారం, ఎందుకంటే ఆయన ఎవరిని మోసం చేయనటువంటి వాడు, ఆయన్ని పట్టుకుంది. ఎలాగా ఏకపత్ని వ్రతం కలిగినటువంటి వాడు, తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి వాడు, తల్లకిందలైనా సరే నేను నా ప్రతిజ్ఞను ఉత్తములైనటువంటి బ్రాహ్మణులకు కానీ సాధువులకు కానీ ఇచ్చిన మాటను నేను వెనకకు తీసుకోను అని ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు, దయామయుడు దాశరథి. కాబట్టి వారి పాదాల మీద ఉన్న శ్రీ తిరుత్తుళాయిని గనక తీసుకుంటే వారు అనుగ్రహం నాకు దొరుకుతుందని రామావతారం మీద ఆశపడి మా అమ్మాయి ఆ రామావతార వైభవాన్ని స్తోత్రం చేస్తూ ఇలా స్వామి పాదాల మీద తులసి మాలిక కోసం తీసుకొని ఈమె ఇలాంటి పనులు చేస్తోంది, ఆశపడుతోంది. నేను ఏం చేయాలి? నాన్ ఇతర్కు ఏం చేయగేన్, ఇటువంటి దానికి నన్నేం చేయమంటారు, ఎవరితో మొత్తుకోను, మా అమ్మాయిని ఎలా బాగుపరుచుకోవాలి అని ఎలుగెత్తి అరుస్తున్నారు ఆళ్వార్లు తాయిమారావస్థలు. ఇక నాయికావస్థలో ఉన్న ఆ అమ్మాయి గురించి చెప్తున్నారు. దివ్యాత్మ గుణంగళాలు చక్రవర్తి తిరుమహనార్ అంటే దశరథ మహారాజు యొక్క కుమారుడు. ఎలాంటివాడు? దివ్యాత్మ గుణంగళాలు, ఆత్మగుణాలు శారీరక గుణాలు వేరు. ఆత్మగుణాలు కలిగిన వాళ్ళల్లో శ్రీరామచంద్రుడే మనకు చాలా నిష్కర్షమైనటువంటి వాడు. ఎలా చెప్తున్నారు మీరు? గోదమ్మ తల్లి చెప్పారు మనకు, మనత్తుక్కినియానై పాడవం నీవైతిరవాయ్. మనస్సుకు ఇంపైనవాడు. మనస్సుకు ఇంపు ఎలా కనపడుతుంది? కంటికి కనపడదు కదా. అంటే ఆత్మగుణాలు కలిగినటువంటి వాడు. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమే శ్రీరామచంద్రుడు. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన, విష్ణువులాగా
సమానమైనటువంటి వీర్యం గలవాడు, చంద్రుడు లాంటి చల్లదనంగా కలిగినటువంటి ఆహ్లాదకరం కలిగినటువంటి వాడు. కాలాగ్ని సదృశ క్రోధే, కోపం వచ్చిందా కాలాగ్ని. క్షమయా పృథివీ సమహ, ఓర్పు వచ్చిందే భూమికి ఎంత ఓర్పో అంత ఓర్పు కలిగిన వాడు. ధనదేన సమత్యాగే, త్యాగగుణం వస్తే కుబేరుడులాగా ఎంత ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. సత్యే ధర్మ ఇవాపర ధర్మమూర్తి శ్రీరామచంద్రుడు అని ఈ విధంగా ఇన్ని రకాలుగా కీర్తించబడినటువంటి ఏకైక దైవము ఎవరంటే శ్రీరామచంద్రుడు చక్రవర్తి తిరుమగన్. ఆయనను శ్రీరాముడు అనడం కంటే కూడాట దశరథ నందన అంటేనే ఆయన ఆనందిస్తారట. అందుకనే మన సంప్రదాయంలో స్వామిని ఏమని పిలుస్తారు, చక్రవర్తి తిరుమహనార్ అంటారు. చక్రవర్తి అంటే దశరథుడు, ఆయనకు తిరుమహనార్ కుమారుడు ఎవరు, శ్రీరామచంద్రుడు. దివ్యరూప గుణంగళాలు పరమ పురుష దివ్య మహిషియాయ్, అటువంటి ఆ శ్రీరామచంద్రునికి పట్ట మహిషిగా ఉండి సర్వమహేశ్వరియాన పెరియ పిరాట్టియాలు ఉత్కృష్టతరయ్యాయ్ ఇరుంద శ్రీ జనక చక్రవర్తి తిరుమగళైక్కాక్క. ఆహాహా, ఆ అందమైనటువంటి సీతమ్మ తల్లి, నిజానికి ఇద్దరూ సమానంగా ఉన్నా కూడా సీతాయాశ్చరితం మహత్, సీతమ్మ తల్లి వైభవమే వైభవం అన్నారు. సీతాదేవి ఎలాంటిది, కొంబు పోల్ సీతై పొరుట్టు. కొంబు పోల్ అంటే చాలా వినమ్రముగా ఉన్నటువంటి తల్లి. ఎంత వినమ్రం అంటే తల్లి, నిజానికి ఆమె దగ్గర సర్వశక్తులు ఉన్నాయని చెప్పారు. ఆంజనేయ స్వామి వారు సుందరకాండలో సీతమ్మ తల్లిని చూసి ఉగ్రేణ తపసాయుక్త, ఉగ్రమైనటువంటి తపస్సుతో ఉన్నారు. ఆమె ఏదంటే అది అవుతుంది కూడా. కాబట్టే తన విషయంలో ఏం జరిగింది, ఆ రావణాసురుడు తోకకు నిప్పు పెడితే మంగళాభిముఖీ తస్యా సా తదా సీన్మహాకపే ఉపతస్థే విశాలాక్షి ప్రయతా హవ్యవాహనం యజ్ఞస్తి పతి శుశ్రూష యజ్ఞస్తి చరితంతప ఎది చాస్తి ఏకపత్నీత్వం సీతోభవా హనుమత అనంది. అంటే నేనే గనక పతివ్రతా స్త్రీనైనట్లయితే, ఆ అగ్నిహోత్రుడితో చెప్తోంది, ఓ అగ్నిదేవా వీళ్ళు పలుకుతున్నారు, నువ్వు ఆంజనేయుని యొక్క తోకలో ఉన్నావట, ఉపతస్థే విశాలాక్షి ప్రయతా హవ్యవాహనం, నేనే గనక నా భర్త సేవలు త్రికరణ శుద్ధిగా చేసినట్లయితే, ఒట్టు పెట్టుకుంటోంది చూడండి, యజ్ఞస్తి పతి శుశ్రూష యజ్ఞస్తి చరితం, నేను గనక శీలవతినైనట్లయితే తపహ తపస్సు ఉన్నట్లయితే, ఎది చాస్తి ఏకపత్నీత్వం సీతోభవ, ఆ స్వామికి ఆంజనేయ స్వామికి చల్లగా మారిపోగా కాని ఒక్క మాట చల్లగా అయిపోయాట ప్రాళేయాచలమివాసి. ఆంజనేయుడికి తోకకి నిప్పు అనేది ఉంది కానీ అది తన సహజ గుణాన్ని కోల్పోయి చల్లగా ఉంటే ఆయన ఆశ్చర్యపోయి ఆయనేమనుకుంటున్నాడు, ఇదంతా కూడా ఆ రామచంద్రుని యొక్క ప్రభావమే, రామప్రభావాదాశ్చర్యం నమే దహతి లాంగూలం, కాబట్టే నాకు ఈ తోక మండడం లేదనుకున్నట్టు ఆయన. నిజానికి రామచంద్రుడు కాదయ్యా, సీతమ్మ తల్లి ప్రతిజ్ఞ చేసింది కాబట్టి సీతాదేవి యొక్క ఆ పాతివ్రత్య మహిమ. అందువలనే రామాయణంలో చెప్తారు సీతాయాశ్చరితం మహత్, ఇంత శక్తులు ఉన్నా కూడా సీతమ్మ తల్లి ఎలా చెప్పింది. ఇప్పుడు కొంబు పోల్, ఎంత నమ్రత అండి. హనుమ చూడు, మాం నయేర్జది కాకుస్తహ తత్తస్య సదృశం భవేత్, నువ్వు నన్ను తీసుకుని వెడతా అంటున్నావు, నేను నీతో రాను సుమా, రాముడే రావాలి, వచ్చి యుద్ధం చేయాలి, ఆ యుద్ధంలో రావణాసురుణ్ణి గెలవాలి, నన్ను గనక తీసుకుని వెళ్ళేటట్టయితే అది ఆయనకు తగినట్లుగా ఉంటుంది అని ఎంత చక్కగా, అంటే పారతంత్ర్యం అనేటువంటి దానికి పరాకాష్ట, ఎక్కడ కూడా స్వతంత్రించి నేను వచ్చేస్తాను నన్ను తీసుకుని పో హనుమ అని అనకుండా పెరుమాళ్ళే రావాలి, ఆయన దయ వచ్చే వరకు నేను ఇలాగే ఉంటాను, అతడే రావాలని ఒక
చక్కనైనటువంటి అభినవేశంతో ఉన్న తల్లి కాబట్టి కొంబు పోల్ సీతై పొరుట్టు ఆ విధంగా అహోరాత్రాలు కూడా రామచంద్రుణ్ణి రామా 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 అంటూ స్మరణ చేస్తూ ఉన్నది కదా. అటువంటి హృదయాన్ని తెలిసినవాడు రాముడు. ఓహో నా పరమ భక్తురాలు నన్ను త్రికరణ శుద్ధిగా సేవిస్తున్నటువంటిది ఈమె కోసము అని అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలంగై నగర్ అంబెరియు ఎత్తవర్ ఆ లంకా పట్టణాన్ని తన తీవ్రమైనటువంటి బాణాగ్నికి భస్మం చేసేటండి. కట్టురట్ట దట్ట నితంకృతి చెట్టుల కఠోర కార్ముక వినిర్గత ఆ భయంకరమైనటువంటి ఆ కోదండం నుంచి వచ్చిన బాణాలలో వచ్చిన నిప్పుతో ఆ లంక అంతా కూడా మాడి మశమైపోయిందిట. అంబెరియ ఇత్తవర్ అటువంటి శ్రీరామచంద్ర భగవానుని యొక్క తాళ్ అణి మేల్ అడి తాళినై మేల్ అడి శ్రీపాదం మీద సమర్పించబడిన వంబవి తంతుషాయ్ పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ తులసి మాలికలు చల్లగా పైగా పరిమళాలతో సుందరముగా ఉన్న తులసి పుష్పాలను ఈమె ఇవల్ నంబుమాల్ ఆశపడుతోంది. అవే కావాలి రామచంద్రుని యొక్క ఆ తాకిడి పాద తాకిడికి కలిగినటువంటిది కావాలి ఆ తులసి మాల అని. ఇది ఏమిటి అసలు నాన్ ఇదుకు ఎన్ సెయ్గేన్ నేను దీనికి ఇంకేం చేయమంటారు చెప్పండి ఎలా మానిపించాలి దీన్ని ఏ విషయంగా నేను ఎలా బాధపడాలి అని తల్లి చెబుతోందిట. నాన్ ఇదుకు ఎన్ సెయ్గేన్ ఓ తల్లులారా మీరైనా చెప్పండి మా అమ్మాయి విషయంలోని చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా చెప్పుకొని బాధపడుతోందిట. శ్రీరామచంద్రుని యొక్క వైభవాన్ని చెబుతూ ఉన్నారన్నమాట. అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదోభవ దేవ దయాజలధే. నిజంగా దయకు సముద్రం లాంటి వాట, నువ్వు మాకు వరదుడు అవుకా నాయనా. అవనీ తనయ కమనీయకరం ఆ భూదేవి యొక్క కుమార్తె సీతాదేవి యొక్క కమనీయమైన చేతిని పట్టుకున్నవాడు ఈ లంకకు వెళ్ళి యుద్ధం చేశాడు. ఎందుకని ఆమె తన భార్య ప్రపన్నురాలు ఒక స్త్రీ ఇన్ని రకాలుగా ఆలోచించి ఆమెను ఉద్ధరించేట శ్రీరామచంద్రుడు. రజనీచర రాజ తమోమిహిరం ఆ రజనీచరుడు రాక్షసుడు రావణాసుని యొక్క ఆ తమస్సునంతటిని కూడా పోగొట్టినటువంటి వాడు అంటే వాడికి పట్టినటువంటి ఆ జాడ్యాన్ని వదిలించినటువంటి వాడు. మహనీయమహం రఘురామమయే అటువంటి రఘురాముణ్ణి నేను ప్రార్థన చేస్తున్నాను అని మన సంప్రదాయంగా ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రంలో ఆ రామచంద్రుని యొక్క శరణాగత రక్షణ నన్నే నమ్ముకున్నది సీతమ్మ తల్లి కాబట్టి ఆమెను రక్షించి తీరాల్సిందే ఆమె కోసం ఎంతైనా సరే చేయడానికి సిద్ధపడ్డారట ఆయన. కాకాసురుడు చేసినటువంటి దానికి ఎంత కోపం వచ్చింది క్రోధం ఆహార తీవ్రం తీవ్రమైనటువంటి కోపం తెచ్చుకున్నారట స్వామి. అప్పుడు ఏమంటున్నారట క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిన ఎవడురా ఐదు శిరస్సులున్న పాముతో చలగాటమాడుతున్నాడు అని ఆ కాకాసురుడు మీద బాణాన్ని విసిరివేశారు. ఎవరి కోసం సీతమ్మ తల్లిని రక్షించాలి అని. అంతటి దయావంతుడు తనను నమ్ముకున్నటువంటి వారి కోసం ఏమైనా చేయగలిగినటువంటి వాడు. చెప్తారు స్వామి ఈ సీతాదేవి కోసం ముల్లోకాల్ని కూడా తలకిందలుగా తిప్పగలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. కాబట్టే సీతమ్మ తల్లి కోసం తనను నమ్ముకున్నటువంటి సీతాదేవి కోసమే శ్రీరామచంద్రుడు పడినటువంటి పాటు. ఆమె ఎంత దయావంతురాలంటే నిజానికి ఆమె తన తపశ్శక్తితో ఏదైనా చేసుకోగలిగినా సీతాదేవి యొక్క మహామహిమను మన శ్రీవచన భూషణాది శాస్త్రాల్లో ఏం చెప్తున్నారంటే
ఆమె తనంతట తానుగా వెళ్ళి లంకలో కూర్చున్నటువంటి ఆమె వృత్తాంతము గొప్పది. లంకకు వెళ్ళడం వలన అక్కడే కూర్చుని భీష్మించుకుంది, శ్రీరాముడే రావాలి, యుద్ధం చెయ్యాలి, నన్ను తీసుకుని వెళ్ళాలి అని ఉంటే శ్రీరాముడు వచ్చాడు. ఎందుకలా కోరుకుంది సీతమ్మ తల్లి తెలుసునండి? శ్రీరామ పాదంతో లంక పవిత్రం కావాలి. ఆమె ఆ నిష్టలో గనక లేకపోతే ఎప్పుడూ ఆంజనేయ స్వామి మీద భుజాల మీద కూర్చుని వచ్చేసేది. అటువంటి దయామాత సీతమ్మ తల్లి శ్రీరాముని కంటే కూడా చేతలునలను ఉద్ధరించాలని సంకల్పం కలిగినటువంటిది. అంతేకాదండి, ఆంజనేయ స్వామి వారు వచ్చి చివరికి రామ విజయాన్ని చెప్తారు. తల్లి, శ్రీరామచంద్రుడు గెలిచాడు, లంక మన వశమైంది, ఇక రామునికి తిరుగులేదు. చెప్పమ్మా, నిన్ను ఇంతకాలం బాధ పెట్టినటువంటి రాక్షసులనందరినీ ఏం చేయమంటావు? పిడిగుద్దులు గుద్దనా, వీరిని మట్టు పెట్టనా అని అడిగితే అప్పుడు సీతమ్మ తల్లి చెప్పిందిట, అయ్యయ్యో హనుమా, రాముని దగ్గర ఉండి నేర్చుకున్నది ఇదేనా? పాపానాం వా శుభానాం వా వధార్హాణం ప్రవంగమా కార్యం కరుణమార్గేణ న కశ్చిన్న పరజ్యతి. ఏమయ్యా, లోకంలో పాపం చేయనివాడు ఎవడయ్యా చెప్పు? అపరాధాలు చేయనివాడు ఎవడు? ఎప్పుడోప్పుడు ఏదో రకమైనటువంటి అపరాధాలు మన వల్ల జరుగుతూనే ఉంటాయి కదా. పాపానాం వా శుభానాం వా వధార్హాణం, ఎవరినైనా సరే వాడు పాపాత్ముడైనా సరే పుణ్యాత్ముడైనా చంపడానికి యోగ్యుడైనా వారి ఎందు మనం కరుణతో ఉండాలయ్యా హనుమా. ఎందుకంటే దయగలిగినటువంటి హృదయమే పరమాత్మ యొక్క నిలయమవుతుంది. చంపడం ఎంతలోకి శిక్షించడం? క్షమించడంలోనే గొప్పతనం ఉంటుంది. కాబట్టి అటువంటి పనులు చేయవద్దు. వాళ్ళే ఉంది పాపం, వాళ్ళ రాజు చెప్పినట్లుగా చేశారు. నన్ను హింసించమని చెప్పాడు, వాళ్ళందరూ నన్ను హింసించారు. ఈ రోజున వాళ్ళందరూ ఓడిపోయారు. ఇప్పుడు మనం రాజులమయ్యాం, మనం చెప్పినట్లు వాళ్ళు మళ్ళీ చేస్తారు. కాబట్టి దీనిలో దోషం ఎవరిది? రాక్షస స్త్రీలదా? కాదు కదా. కాబట్టి ఎన్నడూ కూడా వారు రాజవశ్యులు, వారిని మనము ఎటువంటి హాని తలపెట్టకూడదని చెప్పినటువంటి వినయాన్వితమైనది సీతాదేవి. అటువంటి సీతాదేవి యొక్క మహాత్మ్యం తెలుసుకునే రాముడు అంత పెద్ద ప్రయత్నం చేశాడు. సీతాదేవి కోసము ప్రయత్నం చేసి సీతా 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 అని స్మరణ చేసి సముద్రం దాటి సీతమ్మ తల్లిని విడిపించుకుని వచ్చినటువంటి ధీశాలి కదా కొంబుపోల్ సీతై పొరుట్టు. అటువంటి సీతమ్మవారికి ఇలంగై నకర్ అంబు ఎరియుత్తవర్, అందుకోసమని బాణం పెట్టి మండించాడు. లేకపోతే అంత శిక్ష వేయని అవసరం లేదు. తాళినై మేలని వంబవిట్టంతుమలర్కే. అటువంటి శ్రీరామచంద్రుని యొక్క పాదద్వంద్వం మీద అమరి సమర్పించబడిన ఆ తులసి మాలిక కోసం ఈ అమ్మాయి ఆశపడుతూ ఉన్నదమ్మా, దానికి నన్నేమి చేయమంటారు? ఆ రామ గుణాలు అటువంటివి, ఆ సీతాదేవి యొక్క గుణములు అటువంటివి అని చెప్పి ఈ పాశనంలో నమ్మాళ్ళు వార్లు శ్రీరామచంద్రుని యొక్క వైభవాన్ని, సీతామ్మవారి యొక్క మహామహిమాన్ని తెలియజేసి అటువంటి వారి ఇద్దరి స్మరణతో వ్యామోహం పడ్డం అనేది ఎంత గొప్ప విషయమో, దాన్ని తల్లి ఈ విధంగా కావ్య భాషలో ధ్వని తెలియజేస్తూ ఇలా చేస్తోందేమిటి, దానికి నేనేం చేయాలి అని బాధపడుతున్నట్లుగా అనిపిస్తున్నట్లుగా మనకి ఒక గొప్పతనాన్ని చెప్పారు. అటువంటి ఆళ్వార్ల యొక్క దివ్య మంగళాశాసనాలతో కూడిన శ్రీరామ విజయముతో కూడిన ఈ పాశం మన అందరికీ కూడా సమస్త విజయములను ప్రసాదించుగాక. ఆళ్వార్ తిరువడిగళే శరణం. கொம்பு போல் சீதை பொருட்டு கொம்பு போல் சீதை பொருட்டு இளங்கை நகர் அம்பெரி உயர்த்தவர்
గంగయే నగర్ అంబెరి ఉయర్తవర్ తాళినై మేలణి వంబ విష్టణం துழாய் மலர்க்கே இவள் நம்புமால் நான் இதற்கு என் செய்கேன் நங்கை மீர் ஆழ்வார் திருவடிகளே சரணம். Thank you.